బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తిరుమల ఘాట్ రోడ్లో భారీ వర్షం పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతిలో జీవకోన పరిసర ప్రాంతాల నుంచి ప్రవహించే నీరంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తిరుమల ఘాట్ రోడ్డులో భారీ వర్షం పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతిలో జీవకోన పరిసర ప్రాంతాల నుంచి ప్రవహించే నీరంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం చెప్పండి, తిరుమల తిరుపతిలో భారీ వర్షానికైతే రహదారులన్నీ కూడా స్తంభించిపోయాయి, వాహనదారులందరూ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయారు, అంతరాయం అయితే ఏర్పడింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడ ద్రోణి ప్రభావంతో కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా కొండపోత వర్షం అయితే తిరుపతిలో కురిసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా తిరుపతి నగర నడిబొద్దులో ఉన్నటువంటి మధురా నగర్, జీవకోన లాంటి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కూడా వర్షపు నీరు చేరుకోవడం, మురికివాడలో ఉన్నటువంటి ఇక్కడ మురికివాడగా తయారైందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తిరుపతి నగర బొడ్డులో మనం ఉన్నాము. ఇక్కడ ఇది లీలామహల్ ప్రాంతం అంటారు. ఎటువంటి ముఖ్య విఐపీలు వచ్చినా కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్ళాలి. తిరుమలకైతే కూడా ఎలాంటి భక్తులు వచ్చినా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇదే రహదారిపైనే వెళ్లాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటున్నాము, ఇక్కడ వెళ్ళే వాహనాలు కూడా ఒక సాహస యాత్ర చేయవలసిందే అని చెప్పుకోవాలా. ప్రధానంగా చూసుకుంటే ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇక మధురా నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే కూడా భారీ ఎత్తున కూడా వర్షం నిలబడడంతో అక్కడ ఉన్నటి వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇళ్లలో కూడా దుర్గంధ నీళ్ళంతా కూడా మురికి నీళ్ళంతా కూడా పూర్తిగా చేరుకున్నటువంటి పరిస్థితి, తీవ్రమైన దుర్గంధం కూడా నెలకొని అక్కడ ఉన్న ప్రజలైతే కూడా ఇంత మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ విషయాన్ని అయితే చేరవేసిన పరిస్థితి. అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎటువంటి స్పందన లేకుండా ఇప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా కూడా చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర ప్రభావంతో మరో 2 రోజులు కూడా వర్ష ప్రభావం అయితే ఉంటుంది. ఈ ప్రభావంలో కూడా ముందస్తు హెచ్చరికలు కూడా ఇక్కడ జారీ చేయలేదు, ఎలాంటి అధికారులు కూడా ఇక్కడ జారీ చేయలేదని ప్రజలైతే వాపోతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్.